అయ్యో చాలా అర్జెంటుగా చేయవలసి వచ్చిందండి. ఎందుకంటే ఈ పాన్ ఏజెన్సీలు అయితే ఉన్నారు కదా, అంటే చాలామంది పాన్ కార్డ్స్ ఏజెంట్స్ పాన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఒక అప్డేటు చాలా రోజుల నుంచి వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు, అంటే ఒక అలర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేటు మీ పాన్ కార్డు అప్లోడ్ చేయండి అని చెప్పేసి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు పాన్ ఏజెంట్ కింద అయితే మీరు వర్క్ చేయగలరు. అయితే గతంలో మనకి ఒక 3 మంత్స్ నుంచి కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి ఒక అలర్ట్ అయితే వస్తూ ఉంది, కానీ దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఓన్లీ పాన్ కార్డ్ అంగా అప్లోడ్ చేసేసి వదిలేశారు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయలేదు. కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అయితే చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే పిఎస్ఏ లాగిన్ ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళకి 25 లాస్ట్ డేట్, అంటే 25 ఆగస్టు 2024. అలాగే సిఎస్సీ లాగిన్లో కూడా యూటీఐ లాగిన్ వాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా చాలామంది యాక్టివేట్లో ఉన్నాయి. వాళ్ళకైతే ఈ నెల 30వ తారీఖు వరకు, ఆగస్టు 30వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు ఇన్ కేసు ఇప్పటికీ కూడా మీరు అప్లోడ్ చేయకపోతే మనకి ఈ టైం ఎందుకు ఇచ్చారు అంటే ఒక 10 రోజులు గ్యాప్ అయితే ఇచ్చారు కదా మనకి. ఈ లోపల మనం సర్టిఫికేట్ని మన మీసేవలో కానీ లేదంటే ఏపీ సేవా పోర్టల్లో కానీ, మీసేవ సిటిజన్ లాగిన్లో కానీ, సచివాలయంలో కానీ మనం అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది. దాని తర్వాత మనం అప్లోడ్ చేయొచ్చు. సడన్గా ఆఫ్ చేస్తే చాలామందికి ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు టైం అయితే ఇచ్చారనమాట. ఎవరికైనా ఇప్పుడు ప్రెజెంట్ ఈ పాన్ ఏజెంట్ ఉండి రన్ చేస్తున్న వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేకపోతే కనుక అప్లై చేసుకోండి, మనకి టైం అయితే ఉంది ఇంకొక 15 రోజులు. ఒకవేళ ఇంతకీ అప్లోడ్ చేయకపోతే, అంటే లాస్ట్ డేట్ వీళ్ళు అయితే ఇచ్చారు కదా అప్పటికీ కూడా అప్లోడ్ చేయకపోతే కనుక మీ అకౌంట్ అనేది హోల్డ్ అయితే పడుతుంది. తర్వాత మళ్ళీ మీరు సర్టిఫికేట్ వచ్చాక లాగిన్ అయ్యి మళ్ళీ మీరు అప్లోడ్ చేస్తేనే మీ లాగిన్ అనేది యాక్టివేట్లోకి అయితే వస్తుంది. ఓన్లీ ఇది కేవలం యూటీఐ వాళ్ళకి మాత్రమే. వన్స్ ఒకసారి యూటీఐ లాగిన్ పోతే అది మళ్ళీ మీకు రావడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అప్లై చేసుకోండి ఇప్పుడే. ఓన్లీ వాళ్ళు ఇష్యూ డేట్ మాత్రమే అడుగుతున్నారు, అంటే మీ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ అవుతుందో ఆ డేటు ప్లస్ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీకు ఇప్పుడు పిఎస్ఏ లాగిన్లో అండ్ అంటే యూటీఐ పిఎస్ఏ లాగిన్లోని అండ్ సిఎస్సీ లాగిన్లో ఈ రెండింటిలోనూ కూడా మీకు చూపిస్తాను చిన్న డెమో. చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీకు పిఎస్ఏ యూటీఐ లాగిన్లో అయితే చూపిస్తాను. మీకు ఈ లాగిన్ అనేది చాలామంది వాడుతూ ఉన్నారు కదా, ఇంకా ఈ లాగిన్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే మాకు షాప్ ఉంది మాకు ఈ లాగిన్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇందులో టోటల్గా డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ అనమాట, ఇందులో ఓటీపీ అవసరం లేదు అండ్ బయోమెట్రిక్ కూడా అవసరం లేదనమాట. అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే లాగిన్ అవుతారు. చూడండి ఇక్కడ లాగిన్ అవ్వగానే మీ మొబైల్కి అయితే ఓటీపీ వెళ్తుంది అనమాట, దీన్ని ఓకే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేద్దాం, ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఎలర్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట, దీన్ని ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు రాంగ్ ఎంట్రీ ఉంటే కనుక మీరు ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు, అంటే మీ చేంజ్ ప్రొఫైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క లొకేషను, తర్వాత మీ అడ్రస్సు, నెక్స్ట్ మీ స్టేటు ఇవన్నీ కూడా పెట్టుకోండి. మీ ఫోన్ నెంబరు, మీ పాన్ కార్డు నెంబరు, ఇవన్నీ మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ కింద మీకు హింట్ క్వశ్చన్ అయితే ఉంటుంది, అది కూడా మీరు పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాన్ అయితే నేను అప్లోడ్ చేశాను గతంలో, కానీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయలేదు, ఇక్కడ నాకు ఎక్స్పైర్డ్ అని చెప్పేసి వచ్చింది. అయితే ఈ లాగిన్ వాడుతున్న వాళ్ళకి మాత్రం 25 లాస్ట్ డేట్. ఏం లేదు, జస్ట్ ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఈ పేజీ మీకు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఇలా జస్ట్ సబ్మిట్ చేసేసి, అంటే వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా సబ్మిట్ చేస్తే చేంజ్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఒక పాపప్ వచ్చేది, యథావిధిగా మీరు అయితే చేసుకునేవారు. బట్ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, కాకపోతే మీకు 25వ తారీఖు నుంచి అయితే లాగిన్ అవ్వదన్నమాట. ఒకవేళ ఆ పాపప్ ఇప్పుడు మీకు రాకపోతే ఆ అలర్ట్ కానీ ఇక్కడ అదర్ సర్వీస్లోకి అయితే వెళ్ళి ఇక్కడ చేంజ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది, ఈ విధంగా కూడా మీరు అయితే వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ సేమ్ పేజీ అయితే ఓపెన్ అవుద్ది. లాస్ట్లో కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద చూస్ ఫైల్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ని అయితే మీరు ఇక్కడ పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ డేట్, ఆ సర్టిఫికేట్ మీకు ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. నేను ఎంటర్ చేశాను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను, ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయి మనకి చూడండి
చూడండి ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఒకసారి చేంజ్ ప్రొఫైల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏమైంది అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు మనం జస్ట్ ఇక్కడ అప్లోడ్ అని చెప్పి అప్లోడ్ చేసాం కాబట్టి అప్లోడెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఇక్కడ వెరిఫైడ్ టిక్ మార్క్ అయితే ఇస్తారనమాట ఈ విధంగా. ఓకేనండి, ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీకు సిఎస్ఈ లాగిన్లో అయితే చూపిస్తాను. సేమ్ సిఎస్ఈ లాగిన్కి వచ్చిన తర్వాత మీ సిఎస్ఈ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. బ్యానర్స్ అన్ని క్లోజ్ చేద్దాం. తర్వాత ఇక్కడ సర్వీసెస్లోకి అయితే వెళ్ళండి. ఒకవేళ మీకు సిఎస్ఈలో యూటీఐ యాక్టివేట్లో ఉంటే కనుక దానికి కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఇది మాత్రం మీకు ఆగస్టు 30వ తారీఖు వరకు లాస్ట్ డేటు. తర్వాత ఇక్కడ సర్చ్ బార్ అయితే ఉంది కదా, ఇక్కడ జస్ట్ యూటీఐ అని చెప్పేసి నేనైతే టైప్ చేశాను. మీరు ఇక్కడ కింద చూడొచ్చు యూటీఐ ఐటీఎస్ఎల్ పాన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ విఎల్ఈ యూజర్స్ క్లిక్ హియర్ దాన్ని కూడా క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే సేమ్ ఇందులోనే కూడా ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం, మొబైల్కి ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు కైండ్లీ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి. మీకు ఇక్కడ ఏదైనా రాంగ్ ఉంటే కనుక మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా, మీ పాన్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ పాన్ కూడా అప్లోడ్ చేశానమాట. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నేనైతే అప్లోడ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఫైల్ని అయితే నేను అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ డేట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఆ సర్టిఫికేట్ మీద ఉంటుంది మీకు ఆ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది అనేది. ఆ డేట్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మంత్ ఉంటుందండి, తర్వాత మీకు డేట్ ఉంటుంది అనమాట, తర్వాత ఇయర్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి డేట్ అయితే చూపిస్తూ ఉన్నారనమాట, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేది 31/8/2024 అని. ఆటోమేటిక్గా మీకు అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు విఎల్ఈ మన ఐసిఎస్ఐడి కనిపించి అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అయితే ఇలా రావాలి. ఓకేనా, దీని తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు, అక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి ఇస్తారనమాట. ఈ విధంగా మీరు సిఎస్ఈలోని అలాగే యూటీఐ పిఎస్ఏ లాగిన్లో ఈ రెండింటిలో కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అప్పటి నుంచే మీ ఐడి అనేది యాక్టివేట్లో ఉంటుంది, కొనసాగుతుంది, లేదంటే కనుక హోల్లో అయితే పెట్టేస్తారు. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.